పత్రిక మొదటి అధ్యాయము. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపు ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పము బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చబడునని తనలో తాను నిర్ణయించుకునను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునంద విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మను పిలిచిన పిలుపున వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించుమనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలిసి కొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపనం చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయముని చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగము నందు మాత్రమే కాక రాబోవు యుగము నందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమును నందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించిన ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. దావీదు వలెనే నాట్యమాడే తండ్రిని స్తుతించెదను. దావీదు వలెనే నాట్యమాడే తండ్రిని స్తుతించెదను. యేసయ్యా
మంచివాడు గొప్పవాడు నాయేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నాయేసు అందరికీ. మంచివాడు గొప్పవాడు నాయేసు పరిశుద్ధుడు, మేలులెన్నో చేయువాడు నాయేసు అందరికీ. ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో, ఆదరణ ఆశ్రయము నీవేగా
నాకిడలో ఒంటరి వారిని వ్యవస్థగా వృద్ధి చేసి దేవుడు దీనులను పైకి లేవనెత్తి సింహాసనం ఎక్కించును. ఒంటరి వారిని వ్యవస్థగా వృద్ధి చేసి దేవుడు దీనులను పైకి లేవనెత్తి సింహాసనం ఎక్కించును. ఆధారము ఆశ్రయము నా కిలలో ఆధారము నాకిలో ఓటమి అంచున పడియుంటివా మెలకు సోదరా ఏసయ్య నీ తలపై కెత్తి శత్రువును నిద్రుక్కును. ఓటమి అంచున పడియుంటివా మెలకు సోదరా ఏసయ్య నీ తలపై కెత్తి శత్రువును నిద్రుక్కును. ఆధారము ఆశ్రయము నీవేగా నాకిలలో దుష్టుడా శత్రు సాతాను విజయము దిక్కుడు నీ తల నా కాలు క్రింద శీఘ్రముగా త్రక్కెదను. దుష్టుడా శత్రు సాతాను విజయము నీ తల నా కాళ్ళ క్రింద శీఘ్రముగా త్రొక్కెదను. ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో. ఆహా ఆనందమే ఏసయ్యతో జీవితం సంతోషమే సమాధానమే ఎల్లప్పుడూ ఆయనలో. ఆహా ఆనందమే ఏసయ్యతో జీవితం సంతోషమే సమాధానమే ఎల్లప్పుడూ ఆయనలో. ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిడలో. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. ప్రభువుకు తగినట్లు పృథివిలో ప్రియుడా పదిలముగా జీవించవా. ప్రభువుకు తగినట్లు పృథివిలో ప్రియుడా పదిలముగా జీవించవా. ఆదామవలవలె నీవు సహా కేవలము దిగంబరివయ్యుండ. ఆదామవలవలె నీవు సహా కేవలము దిగంబరివయ్యుండ. ఆ దేవ గొర్రె పిల్ల చావందె సిలువలు పావన్ వస్త్రములనిచ్చెను. ఆ దేవ గొర్రె పిల్ల చావి సిలువలు పావన వస్త్రములనిచ్చెను. ప్రభువుకు తగినట్లు పృథివిలో ప్రియుడా పదిలముగా జీవించవా. ప్రభువుకు తగినట్లు పృథివిలో ప్రియుడా పదిలముగా జీవించవా.
బేలు సృష్టికర్త యొక్క సాక్ష్యము పొందే శ్రేష్ట బలినిచి హే బేలు సృష్టికర్త యొక్క సాక్ష్యము పొంది అటి సాక్ష్యము పొందను అవనిలో ప్రియుడా హత సాక్షిగా నీ ఉండెదవ అటి సాక్ష్యము పొందను అవనిలో ప్రియుడా హత సాక్షిగా నీ ఉండెదవ ప్రభువుకు తగినట్లు పృథివిలో ప్రియుడా పదిలముగా జీవించవా ప్రభు అడుగు జాడలను పరికించి ప్రభు కనుకూలంబుగా నడచినచో ప్రభు అడుగు జాడలను పరికించి ప్రభు కనుకూలంబుగా నడచినచో ఆనోకు వలె ఆ రెండవ మరణం నొందక ప్రభుతో నుండెదవు ఆనోకు వలె ఆ రెండవ మరణమును నొందక ప్రభుతో నుండెదవు ప్రభువుకు తగినట్లు పృథివిలో ప్రియుడా పదిలముగా జీవించవా ప్రభువుకు తగినట్లు పృథివిలో ప్రియుడా పదిలముగా జీవించవం మృతులను చహలేపు మహాత్ముడని తన సతునర్పించెన బ్రాహ్మము మృతులను చహలేపు మహాత్ముడని తన సుతునర్పించెన బ్రాహ్మము మృతికీలోనగుని శరీరంబున్ అతనికే బలిగా నర్పించు మృతికీలోనగుని శరీరంబున్ అతనికే బలిగా నర్పించు ప్రభువుకు తగినట్లు పృథివిలో ప్రభువ పదిలముగా జీవించవ ప్రభువుకు తగినట్లు పృథివిలో ప్రియుడా పదిలముగా జీవించవ పరిశుద్ధమైన ప్రవర్తనతో ప్రభు సర్వంగా కవచము కలిగి పరిశుద్ధమైన ప్రవర్తనతో ప్రభు సర్వంగా కవచము కలిగి నీతిని ప్రకటించిననో వాహున్ బోల్ ఖ్యాతి సువార్తను చాటు మిలన్ నీతిని ప్రకటించిననో వాహున్ బోల్ ఖ్యాతి సువార్తను చాటు మిలన్ ప్రభువుకు తగినట్లు పృథివిలో ప్రియుడా పదిలముగా జీవించవ ప్రభువుకు తగినట్లు పృథివిలో ప్రియుడా పదిలముగా జీవించవ తని తన తండ్రి ఖడ్గమునకిస్సాకు యౌవనముంజూపి మరణము గోరే తన తండ్రి ఖడ్గమునకిస్సాకు మౌనముంజూపి మరణము కోరే కడు శ్రమ కాలములో ఖండించే ఖడ్గం ముంగిట నీవాసుండెదవా కడు శ్రమ కాలములో ఖండించే ఖడ్గం ముంగిట నీవాసుండెదవా ప్రభువుకు తగినట్లు పృథివిలో ప్రియుడా పదిలముగా జీవించవ ప్రభువుకు తగినట్లు పృథివిలో ప్రియుడా పదిలముగా జీవించవ యెహోవా భయమునందే యేసేపు ఎంత వైభవమనుభవించెనగాంచు యెహోవా భయమునందే యేసేపు ఎంత వైభవమనుభవించెనగాంచు నీ జీవితంబులో దైవ భయమునంది అక్షయ కిరీటమును పొందు నీ జీవితంబులో దైవ భయమునంది అక్షయ కిరీటమును పొందు ప్రభువుకు తగినట్లు పృథివిలో ప్రియుడా
పదిలముగా జీవించవా, ప్రభువుకు తగినట్లు పృథివిలో ప్రియుడా, పదిలముగా జీవించవా. హల్లెలూయా. ఏహోవాయీరే సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. ఏహోవాయీరే సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధనా, సమకూర్చువారికి ఆరాధన, మాకు సమకూర్చువారికి ఆరాధన, సమకూర్చువారికి ఆరాధన, మాకు సమకూర్చువారికి ఆరాధన. ఇహోవాయీరే ఇహోవాయీరే సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. ముది మీ వయసులో గర్భము తెరిచితివే, బహుమానంబుని తిరిగి బలిగా కోరితివే. ముది మీ వయసులో గర్భము తెరిచితివే, బహుమానంబుని తిరిగి బలిగా కోరితివే. అబ్రహామును సమకూర్చినా యెహోవాయీరే, అబ్రహామును సమకూర్చినా యెహోవాయీరే, సమకూర్చువారికి ఆరాధన, మాకు సమకూర్చువారికి ఆరాధన. యెహోవాయీరే యెహోవాయీరే సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, సమకూర్చువారికి ఆరాధన, మాకు సమకూర్చువారికి ఆరాధన. ఏహోవాయీరే సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. ధనము పోయినా ఘనత పోయినా బలము పోయినా కన్నా బిడ్డలు లేకున్నా, ధనము పోయినా ఘనత పోయినా బలము పోయినా కన్నా బిడ్డలు లేకున్నా, యోబుకు సమకూర్చినా యెహోవాయీరే, యోబుకు సమకూర్చినా యెహోవాయీరే, సమకూర్చువారికి ఆరాధన, మాకు సమకూర్చువారికి ఆరాధన. యెహోవాయీరే యెహోవాయీరే
సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, సమకూర్చువారికి ఆరాధన, మాకు సమకూర్చువారికి ఆరాధన. ఏవోవాయిరే సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. హల్లెలూయా స్తోత్రం. యేసయ్యకు వందనాలు, స్తుతులు స్తోత్రం. ఆమేన్ ఆమేన్. సమకూర్చు వాళ్ళ మీకు ఆరాధన, యేసయ్య మీకు ఆరాధన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియుల హృదయగారం చక్కని పాటలు పాడి పరిశుద్ధులతో కలిసి ఆరాధన చేయడానికి దేవుడు చూపిస్తున్న కృపను బట్టి వందనాలు. దేవుడు ప్రియులారా, మన జీవితంలో అన్ని కూడా సమకూర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. దానికి ఏమాత్రం డౌట్ లేదనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సందేహం లేదు కాబట్టి మనం ఆనందించుకోవాలి. హల్లెలూయా. మన యేసయ్య మంచి దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏ విషయమైనా సరే, మన జీవితంలో ఏదైనా ఏ విషయమైనా సరే, తప్పకుండా ప్రభువుని జీవం గల దేవుడు తప్పకుండా ప్రియులారా సమకూరుస్తాడు. యెహోవా ఇదే అనమాట. తప్పకుండా ప్రియులారా మన అవసరాలు అద్భుతంగా తెచ్చే దేవుడు. కాబట్టి ఆ విషయంలో ప్రియులారా మనం ఎవరు కూడా బాధపడే అవసరం లేదనమాట. ఎవరు కూడా మనం బాధపడే అవసరం లేదు. తప్పకుండా దేవుడు సమకూరుస్తాడు. ప్రత్యేకంగా ప్రియులారా, నా రాజ్యం నీది మొదటి వెదగుడని ప్రభు చెప్పారు. కాబట్టి యేసుకృసుక రాజ్యం నీది వెదవుతున్న మీ జీవితంలో ఉన్న ప్రతి అవసరాలు యేసు నామములో దేవుడు 100% దేవుడు సమకూరుస్తాడు. దేవుడు అనుగ్రహిస్తాడు అనమాట. తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ విషయంలో ప్రియులారా మనం బాధపడవద్దు. మనం ఏం చేసుకోవాలి? సంతోషంతో ప్రియులారా మనం ప్రభువును ఆరాధించుకోవాలి. మనం ఆరాధించుకోవాలి, దేవుని స్తుతించుకోవాలి. విశ్వాసంతో దేవుడు చేసిన గొప్ప కార్యాలు చూసుకొని ప్రియులారా మనం దేవుని కొనియాడుకోవాలి అనమాట. మిగిలిన అంత కూడా ప్రభువు తప్పకుండా చేస్తాడు. ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్ రిలేషన్షిప్, అన్ని విషయంగా, అన్ని విధంగా దేవుడు సమకూర్చే దేవుడు ప్రియులారా. ఎందుకంటే దేవుడు ప్రియులారా అన్ని ఎరిగిన దేవుడు, సర్వజ్ఞాని. కాబట్టి మన ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, అన్ని విధంగా, ఫైనాన్షియల్ రిలేషన్షిప్, ప్రతి ఏదేళ్ళు కూడా ప్రియులారా దేవుని బిడ్డలుగా, యేసే బిడ్డలుగా మనం మంచి ఉండాలని మన దేవుడు ప్రియులారా కోరుతుంది. ఇక్కడ మన యేసే అంతా మంచి దేవుడు అనమాట. లేదు, మంచి దేవుని దేవుని బట్టి దేవునికి స్తోత్రం. కొడు వేసిన మీకు అందరూ కూడా వందనాలు. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథం మన ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయనక. కాబట్టి వాక్యాలు మీరు ప్రార్థన పూర్వంగా శ్రద్ధగా వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీ ప్రాణాన్ని స్వస్థపరిచినాక మీ ప్రాణములో, మీ మనస్సులో, భావోద్దరిములో, చిత్తములున్న గాయాలు దేవుడు తప్పకుండా కెడతాడనమాట. చేసే ప్రియులారా మనం గాయాలు స్వస్థపరిస్తాడు. స్వస్థపరిచి అభిషేక తైలంతో నలిగిన హృదయం స్వస్థపరిచే అభిషేకంతో ప్రభు ప్రియులారా మనను స్వస్థపరుస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి మీ మనసులో ఉన్న గాయాలు శ్రోతన కొందరు నిరాశ కావచ్చు. కొన్ని విషయంలో నిరాశతో మీరు ఉన్నారు. ఎందుకంటే కొన్ని విషయాలు చాలా సంబరసి ఉండి కోరుకొని అది నెరవేర్చబడలేదు అంటే నిరాశ వస్తుంది. సహజంగా నిరాశ వస్తుంది. నిరాశ తర్వాత టెన్షన్, బాధలు, ఇంకా బ్రతుకు ఎందుకు, అలాంటి ఉన్న ఆలోచన కూడా కొన్నిసారి వస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా, మనం హృదయం దేవుడు స్వస్థపరిచే దేవుడు. మన మనస్సు, భావోద్వేగం, చిత్తం రక్షణ పొందినప్పుడే మన ఆత్మ దేవుడు స్వస్థపరిచాము. అలాగే మనం మనస్సు, భావోద్వేగం, చిత్తం అంతా టోటల్ అయితే కూడా ప్రభు స్వస్థపరిచే దేవుడు అనమాట. దేవుడు, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు తప్పకుండా స్వస్థపరిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క స్వస్థ యేసయ్య స్వస్థపరిచే దేవుడు. ఆ స్వస్థ పొందుకొని ప్రియులారా మనం ఆరోగ్యవంతులుగా, బలవంతులుగా, సంతోషం, సమాధానం, నెమ్మది కలిగిన వారుగా మనం ముందుకెళ్ళాలి. కాబట్టి మనసులో ఉన్న గాయాలు ఏదైనప్పుడు కూడా యేసయ్య తప్పకుండా స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. నలిగిన హృదయం స్వస్థపరిచే అభిషేకం ద్వారా దేవుడు స్వస్థపరిస్తాడు. మంచి సమరుడు అనమాట. హల్లెలూయా. కాబట్టి గాయపరిచబడిన స్థాయిలో ఒకవేళ మీరు ఉన్నారేమో,
బాధలు మీరు ఉన్నారేమో, నిరాశలు ఉన్నారేమో, కానీ అది చూసుకొని ముందుకు ముందుకు వెళ్ళేవాడు కాదు యేసు క్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తున్నాము. హల్లెలూయా. బైబిల్ గ్రంథ ప్రియులారా మనకు నేర్పిస్తున్నాము, ఒక యాజకుడు ఏమో అది చూసుకొని ఉట్టిగా వెళ్ళామన్నమాట. ఒక లేవీయుడు కూడా చూసుకొని చూస్తున్నా గానీ బాధ అర్థం చేసుకొని ఉండవచ్చు, కానీ పట్టించుకోలేదు. యేసు క్రీస్తు మాత్రం అలా కాదు. తప్పకుండా ప్రియులారా మన దగ్గరికి వచ్చి మన గాయాలంతా స్వస్థపరిచే దేవుడు అనమాట. హల్లెలూయా. టోటల్ గా స్వస్థపరిచే దేవుడు. ఆత్మ మాత్రం కాదు, ప్రాణం శరీరం అంతా కూడా టోటల్ గా స్వస్థపరిచి బలపరిచి అభిషేకం ఆనంద తైలంతో నింపి ప్రేలాల జయంతో నడిపించే దేవుడు మన దేవుడు కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అందరం కోరుతున్న ఒక ప్రాముఖ్యమైన విషయం, మన భూమిలో బ్రతికినప్పుడు ప్రేలర మనం సమాధానంగా బ్రతకాలి. మనందరం కోరుతున్న ఒక ప్రాముఖ్యమైన విషయం, భూమిలో బ్రతుకుతున్నప్పుడు చక్కని శాంతి సమాధానం నెమ్మది కలిగి మనం బ్రతకాలి అని నేనైతే ఆశపడుతున్నా. మనందరం ఆశపడేవారు సమాధానంగా నెమ్మదిగా బ్రతకాలని మనం ఆశపడేవారు. కాబట్టి భూమిలో ప్రియులారా అలాగ బ్రతకడానికి సాధ్యమైన మనం సమాధాన నెమ్మది అనుభవించుకొని ప్రియులారా మనం దేవుని కాపుదలు అనుభవించుకొని మనం బ్రతకడానికి సాధ్యమైన. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది అది సాధ్యమని చెప్తుంది. కాబట్టి సామెతల గ్రంథము ప్రియులారా, సామెతల గ్రంథము మొదటి అధ్యాయము, సామెతల గ్రంథము ప్రియులారా మొదటి అధ్యాయము చివరి వదనం ఒకసారి మనం చదువుదామా. దేవునికి స్తోత్రం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. ఎస్. కాబట్టి నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చు నన్న భయము లేక నెమ్మదిగా నుండును అనమాట. ప్రియులారా మన ఎస్ఐ స్వరం విని మనం బ్రతిక వారికి ఉంటే ఏమవుతుంది, మన జీవితం సమాధానంగా నెమ్మదిగా సురక్షితంగా ఉంది అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్క మన కోరిక అనేది సురక్షితంగా సమాధానంగా నెమ్మదిగా బ్రతకాలని కోరుతుంది. ప్రత్యేకంగా మనం చూస్తున్న తల్లిదండ్రులు పిల్లల విషయంలో ప్రాముఖ్యంగా కోరుతాయి అనమాట. పిల్లలు నా పాప లేదంటే నా బాబు క్షేమంగా ఉండాలి, సమాధానంగా సురక్షితంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దాని కొరకు ఏం చేస్తారు, వారు వెదుతారనమాట. మంచి అబ్బాయి మంచి అమ్మాయి ఏదైనా వెదుతారు, ఇక్కడ వారి చేతులు ఉండే సురక్షితంగా ఉండేటట్టు. కాబట్టి ప్రియులారా మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవుని యొక్క మాటలు ప్రియులారా మనం శ్రద్ధగా ఆలకించి నా ఉద్దేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చు నన్న భయము లేక నెమ్మదిగా నుండును. ఇక్కడ వేసే మాటలు ప్రియులారా మనం రిసీవ్ చేసే వారు ఉండే భూమిలో ప్రియులారా మనం నెమ్మదిగా ప్రియులారా బ్రతకవచ్చు అనమాట. నెమ్మదిగా బ్రతకవచ్చు, శాంతి సమాధానం నెమ్మది అనుభవించుకొని ప్రియులారా బ్రతకవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. వేరే ఇంకా మార్గం లేదనమాట. వేసే మాటలు వినడమే. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు స్పష్టంగా చెప్పాను, నేను సత్యం జీవ మార్గం అని ప్రభువు చెప్పారు. కాబట్టి ప్రియులారా మనం దేవుని స్వరం వినాలి. పరిశుద్ధాత్మ సహాయం వలన యేసే స్వరం మన దినం విని ప్రియులారా మన హృదయం ప్రభువుకు హృదయంలో చోటు ఇవ్వాలి. అలాగే యేసే స్వరం విని ప్రియులారా అన్నదినం యేసుక్రీస్తుతో నడుచుకోవడం దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి సువార్థం రచన పొందిన మనకు అలాంటి ఆ జీవితం దేవుడు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అన్నదినం ప్రియులారా యేసుక్రీస్తుతో దేవుని యొక్క స్వరమిని యేసయ్య స్వరమిని యేసుక్రీస్తుతో నడవడం బ్రతకడం ప్రియులారా దాని కొరకు దేవుడు ప్రియులారా మనల్ని పిలిచామన్నమాట. దాని కొరకు దేవుడు ప్రియులారా మనల్ని పిలిచామన్నమాట. కాబట్టి ప్రియులారా మనకు అది క్షేమమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అది ప్రియులారా మనకు క్షేమమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే రోమేలకు రాసిన పత్రిక, ప్రియులారా రోమేలకు రాసిన పత్రికలో ప్రియులారా 7వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్టే ధర్మశాస్త్రం గురించి రాయబడి ఉంది. ధర్మశాస్త్రం గురించి రాయబడి ఉంది. యేసుక్రీస్తు గురించి కూడా కృప అంటే యేసుక్రీస్తు గురించి కూడా ప్రియులారా మనం యేసుక్రీస్తు కూడా గురించి కూడా ప్రియులారా రాయబడినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే ధర్మశాస్త్రం ఏం చెప్తాయి అంటే రకరకాల విషయాలు చేయమని చెప్తారు, కానీ సహాయం చేయలేదు అనమాట. కానీ యేసు క్రీస్తు ఎలాగంటే చేయమని చెప్తారు అది మాత్రం కాదు,
చేయడానికి ప్రిల్లార మనకు సహాయం చేస్తాడనమాట. అది చేయడానికి ప్రిల్లార కావలసిన సహాయం చేస్తాడు. కాబట్టి ప్రిల్లార మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తుతో పాటు కలిసి ఉండడం ఎంత మంచిదని మనం అర్థం చేసుకోవాలి. సువార్త విని రక్షణ పొందినప్పటి నుండి యేసుక్రీస్తుతో మనం బ్రతుకు ప్రారంభించబడామన్నమాట. ప్రారంభించబడే దేవునికి స్తోత్రం. అటువంటి పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు నాలో మీలో నివాసం చేస్తున్నాం అనమాట. కాబట్టి ప్రిల్లార ధర్మశాస్త్రం ఉంది, కృప ఉంది. కృప అంటే యేసుక్రీస్తు అనమాట. కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, ధర్మశాస్త్రం నుండి మనల్ని బయటకు తీసుకొని వచ్చాము, ధర్మశాస్త్రం నుండి బయటకు తీసుకొని వచ్చాము. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కూడా డైరెక్ట్ ధర్మశాస్త్రం చెప్తారు, మాట్లాడుతున్నాం అంత కూడా ధర్మశాస్త్రం. కానీ దేవుని నూతన నిబంధనలు ఉన్న ప్రియులారా, మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి కృపతో మాట్లాడడం నేర్చుకోవాలన్నమాట. సోదరు ఎవరైనా ఒకవేళ పాపం చేసినా గానీ పాపం చేయొద్దు అన్నప్పుడు కూడా ప్రియులారా క్షమించే యేసుక్రీస్తును మనం పరిచయం చేయాలన్నమాట. క్షమించే యేసుక్రీస్తు. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన యేసుక్రీస్తు క్షమించే యేసుక్రీస్తు అన్నమాట. అంటే కోపం పగ చేదు అంత కూడా మనసులో దాచిపెట్టే యేసుక్రీస్తు కాదు. మనం అర్థం చేసుకోవాలి, మనం యేసయ్య నా పాపం క్షమించుము, మీ రక్తం ద్వారా కడుగుమంటే తప్పకుండా క్షమిస్తాడనమాట. తప్పకుండా దేవుడు క్షమించిస్తాడు, ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ఉన్న కాబట్టి. యేసుక్రీస్తు మనకు అవైలబుల్ గా ఉంది అనమాట. సహాయం చేయడానికి యేసుక్రీస్తు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం కూడా కృపావాక్యం ప్రకటించాలి, ఎందుకంటే దేవుడు మనతో కృప చూపాము, కరుణ చూపాము, దయ చూపాము. ఇప్పుడు ధర్మశాస్త్రం ద్వారా ఏ వ్యక్తి కూడా నీతి పొందలేదు, రక్షణ పొందలేదు ధర్మశాస్త్రం ద్వారా. ఎందుకంటే ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చాం అన్నప్పుడు కూడా ధర్మశాస్త్రానికి పవర్ లేదని కాదు, అది పరిశుద్ధమైనది. కానీ మనలో ఉన్న బలహీనను బట్టి ధర్మశాస్త్రం ద్వారా ఏ ఒక్క మనిషి కూడా ప్రిల్లర రక్షణ నీతి పొందలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, యేసుక్రీస్తును తీసుకొని వచ్చామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా దేవుడు ప్రిల్లర మనల్ని ధర్మశాస్త్రం ఒక శాప నుండి బయటకు తీసుకొని వచ్చాం. కాబట్టి నేను మీరు ఇప్పుడు ధర్మశాస్త్రం కింద మనం లేదనమాట. యేసుక్రీస్తు యొక్క మరణంతో ధర్మశాస్త్రం నుండి దేవుడు మనను బయటకు తీసుకొని వచ్చాం. ఇప్పుడు మన కృపలో ఉన్నాం. కాబట్టి రోమలకు రాసిన పత్రిక 6:4 స్పష్టంగా రాయబడింది. చదువుతారమ్మా, రోమలకు రాసిన పత్రిక 6:14 6:14. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. ఆమేన్. మీరు కృపకే గాని, కృప అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు అనమాట. కృపా సత్య సంపూర్ణ యేసుక్రీస్తు. కాబట్టి మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు గనక పాపము మన మీదే ప్రభుత్వం చేయలేదన్నమాట. పాపానికి యేసే మరణం, యేసే మరణించినప్పుడు మనం కూడా మరణించామన్నప్పుడు పాపానికి మనం చనిపోయిన మరణించిన వారు. కాబట్టి ప్రియులారా ప్రత్యేకంగా మనం యేసుక్రీస్తుతో ప్రియులారా మనం ఏకీభవించడానికి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 6:4, 3:3 ప్రియులారా మనం చూసుకోవచ్చు. బాప్టిజం, బాప్టిజం పొందుకోవడం చాలా ప్రాముఖ్యమైన మాట. దేవునికి స్తోత్రం. బాప్టిజం పొందలేని వారు బాప్టిజం పొందుకోవాలి. మారు మనసు యేసు రక్తం ద్వారా కడగబడాలి, బాప్టిజం పొందుకోవాలి. కాబట్టి మన మధ్యలో చాలా మంది ఉన్నారు వారు బాప్టిజం పొందిన వారు, అంటే యేసుక్రీస్తుతో ఏకీభవించినప్పుడు దానిలో ఒక ప్రొసెస్ అనమాట బాప్టిజం. కాబట్టి 3:10 రాయబడి క్రీస్తు యేసులోనికి బాప్టిజము పొందిన మనమందరము ఆయన మరణముల నుండి ఆయన మరణములోనికి బాప్టిజం పొందిదమని మీరు కదా. అంటే యేసుక్రీస్తుతో మనం ఏకీభవించాలంటే బాప్టిజం ప్రాముఖ్యం అనమాట. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడను అలాగే మేమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు. ఇప్పుడు యేసుక్రీస్తుతో ప్రియులారా మనం నడుచుకోవాలంటే బాప్టిజం పార్ట్ అనమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రయనామములో మనం రక్షణ పొందిన ప్రతి ఒక్కరు బాప్టిజం పొందాలి అనమాట. అది బహిరంగంగా మనం ప్రకటిస్తున్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు హృదయంలో మీకు విశ్వాసం ఉండవచ్చు, యేసుక్రీస్తు అంటే మీకు ఇష్టం ఉండవచ్చు, యేసుక్రీస్తు మాటలు మీరు వింటున్నారేమో, ధ్యానిస్తున్నారేమో, మంచిది. హృదయం యేసుక్రీస్తుకు ఇచ్చి ఉండవచ్చు, మంచిది. అయినా కానీ బాప్టిజం కూడా దానిలో ఒక పార్ట్ అనమాట. హృదయంలో ఉంది అది, బహిరంగంగా అది ప్రియులారా ప్రకటించాలన్నమాట. బహిరంగంగా అది దాని యొక్క అది రుజువు చేయాలన్నమాట. కాబట్టి బాప్టిజం తీసుకోవాలి. కాబట్టి దేవుని మహాకృపను బట్టి 2003 సంవత్సరంలో నేను తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రిగర్ణములో బాప్టిజం పొందామన్నమాట. మీ వాక్యం విన్న వారిలో
చాలా మంది బాప్తిసం పొందిన వారు ఉన్నారు, ఇంకా కొందరు పొందలేని వారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగ నామంలో ప్రియులరా బాప్తిసం పొందాలి. అప్పుడు ఏమవుతుంది? యేసుక్రీస్తుతో నా బ్రతుకు అంటే నూతన జీవితం ప్రారంభించబడుతుంది. లేదు కాబట్టి బాప్తిసం తీసుకోవాలని కోరుతున్న వారు మీ యొక్క పాస్టర్ గాని లేదంటే వారిని సంబరించాలి, మాట్లాడాలి, దేవునికి ఓపెన్ గా మాట్లాడాలి. కొద్దున్నారు అందరి హృదయంలో దాచిపెడతారు, కాబట్టి ఓపెన్ గా మాట్లాడాలి మీ తల్లిదండ్రులతో, అంటే ఎల్డర్స్తో మాట్లాడాలి. తప్పకుండా బాప్తిసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిగా నామంలో బాప్తిసం పొందిన వారికి బాప్తిసం ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఒక విశ్వాసిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిగా నామంలో బాప్తిసం పొందిన వ్యక్తి ఉంటే ఇద్దరికి మీరు ఇవ్వచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏదైతే ఆత్మీయంగా మనం ఏదైతే పొందామో అది మన ఇద్దరు కూడా ఇవ్వచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవునికి చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానిలో దాచిపెట్టేది ఏమి లేదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం హృదయం ఓపెన్ గా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో మన విషయాలు చెప్పాలి, హృదయం ఓపెన్ చేయాలి. కొద్దిగా అన్ని విషయాలు లోపలే దాచిపెడతారు. కాబట్టి బాప్తిసం పొందడం దేవుని యొక్క చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి బాప్తిసం ద్వారా ఏమవుతుంది? బైబిల్ మనకు నేర్పిస్తుంది, మా చదువుండేమా, నాలుగవ దినం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఎస్, కాబట్టి ప్రియులారా బాప్తిసం ఇచ్చే విషయంలో దేవు జనులు ఐ మీన్ స్తోత్రం, హల్లెలూయా, ప్రత్యేక శ్రద్ధ ఉత్సాహం చూపాలన్నమాట. దేవునికి స్తోత్రం. కొందరు లేట్ చేస్తారము. యేసుక్రీస్తుతో పాటు ప్రియులారా బ్రతకాలంటే బాప్తిసం ఒక పార్ట్ అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తుతో బ్రతకడం నూతన జీవితం, కాబట్టి బాప్తిసం ఒక పార్ట్. కొందరు మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తున్న అపొస్తల కార్యములో ప్రియులారా మనం చూస్తున్నాము, ఫిలిప్పు ఒక్కరోజే యేసుక్రీస్తును నమ్మిన ప్రియులరా, ఐ మీన్ ఆ వ్యక్తి గురు, ఐ మీన్ హల్లెలూయా, ఎథియోపియా రాజ్ని యొక్క హల్లెలూయా, అక్కడ సేవ చేసిన వ్యక్తికి ఒక్కరోజే సువార్త ప్రకటించాము యేసుక్రీస్తును నమ్మిన కాబట్టి. తర్వాత ఒక్కరోజు బాప్తి ఐ మీన్ సువార్త రక్షణకు నడిపించాము. తర్వాత బాప్తిసం ఇచ్చి పొందినట్టు ప్రియులరా చూసాను. కాబట్టి నమ్మడం ప్రాముఖ్యమైన విషయం అనమాట. హృదయంలో యేసుక్రీస్తును కలిగి ఉండడం, నమ్మడం, హల్లెలూయా, నమ్మి ఉండే బాప్తిసం తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ఒప్పుకోవాలి. మనం బలవంతంగా చెప్పవద్దు, మీరు బాప్తిసం తీసుకోవాలి, బాప్తిసం తీసుకోవాలి, బాప్తిసం తీసుకోవాలని. మనం కొన్నిసారి కొందరు బలవంతం చేస్తారేమో, బలవంతం చేయవద్దు. దేవునికి స్తోత్రం, అంటే ఫ్రీ విల్ ఉంది అనమాట. యేసుక్రీస్తుతో పాటు ప్రియులారా బ్రతకడానికి మీకు ఇష్టం ఉంటే ఏం చేసుకోవాలి? ప్రభువును అంగీకరించాలి, హృదయంలో స్వీకరించాలి. ఐ మీన్ దేవునికి స్తోత్రం, అలాగే దేవుని కృపలో ఆధారపడాలి, యేసురక్తం ద్వారా కడగబడాలి. అది ప్రియులారా బాప్తిసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిగ నామములో బాప్తిసం తీసుకోవచ్చు అనమాట. తప్పు కాదు, అది పాపం కాదు అనమాట. దేవునికి స్తోత్రం. ఫ్రీవిల్ దేవుడు ప్రియులారా మనకు దేవుడు అనుగ్రహించాను. కాబట్టి ప్రియులారా బాప్తిసం తీసుకొని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తా, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు. నూతన జీవనం పొందిన వారమై నడుచు క్రీస్తుతో బ్రతికే అనుభవంలో ఒక పార్ట్ అనమాట బాప్తిసం. కాబట్టి బాప్తిసం పొందిన వారందరిని బట్టి స్తోత్రం. ఇంకా పొందలేని వారికి దేవుడు త్వరగా ఐ మీన్ దేవుడు అనుగ్రహించినాక. కానీ మీ నిర్ణయం చాలా ప్రాముఖ్యం అనమాట. ఫ్రీ విల్ ఉంది, ఇష్టం అనమాట, మీ ఇష్టం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడైతే ప్రియులారా బలవంతం చేయలేదు అనమాట, బలవంతం చేయలేదు. ఎందుకంటే దేవుడు మన దేవుడు మంచి దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు బలవంతం చేయలేదు, ఏ విషయంలో కూడా దేవుడు బలవంతం చేయలేదు. కానీ సాతన్ ప్రియులారా మనం చూసంటే బలవంతం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఐ మీన్ బలవంతం అంటే మనల్ని బలవంతం అంటే బలవంతంగా తప్పకుండా చేయాలని. కానీ యేసయ్య మాత్రం ప్రియులారా మనం చూసినట్టే బలవంతం చేయలేదు, మనకు ఫ్రీ విల్ ఇచ్చామనమాట. అంత ప్రేమ కలిగిన దేవుడు ప్రియులారా మనం యేసయ్య అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రియులారా మనం చూసినట్టే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, బాప్తిసం పొందడం దేవుని యొక్క చిత్తం, రక్షణ పొందడం దేవుని యొక్క చిత్తం, మారు మనసు పొందడం, రక్షణ పొందడం, బాప్తిసం పొందడం దేవుని యొక్క చిత్తం. తర్వాత ప్రియులారా మనం బైబిల్ గ్రంథ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనం ఆత్మ ప్రాణ శరీరం పూర్తిగా మనం సమర్పించాలి. ఒకప్పుడు మన పాపానికి అనే పాపం మనను మన అవయవాలను పరిపాలన చేసి ఉండవచ్చు ఒకప్పుడు. కానీ ఇప్పుడు మన అవయవాలను పాపం
మనం కళ్ళ ద్వారా ఒకప్పుడు పాపం చేసి ఉండొచ్చు, లేదంటే చెవులందు కూడా పాపం అలాంటి విషయాలు వినడానికి వరకు వాడుకున్నారేమో, లేదంటే నాలుక ద్వారా పాపం చేసిన వారు ఉండొచ్చేమో, లేదంటే చేతుల ద్వారా. కానీ యేసు కొరసు కోరుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే ప్రియులారా, మనం దేవుడు కోరుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే మనం పూర్తిగా సమర్పించాలి ప్రభు చేతులు. ప్రియులారా మనం సమర్పించాలి, సమర్పించినప్పుడు మనం పూర్తిగా ప్రియులారా మనం సమర్పించినప్పుడు పరిశుద్ధాత్మ వలన ప్రభు మనల్ని పరిపాలన చేస్తాడనమాట. అంటే పరిశుద్ధంగా మనం బ్రతుకుతాయనమాట. యేసుక్రీస్తుతో నా బ్రతుకు అంటే యేసుక్రీస్తుతో ప్రియులారా మనం బ్రతుకుతున్నది, బ్రతుకున్నప్పుడు తప్పకుండా పరిశుద్ధాలు ఇంక్రీస్ అవుతాయనమాట. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధులైన దేవుడు, హోలీ స్పిరిట్ పరిశుద్ధులు అనమాట. కాబట్టి ప్రియులారా మనం పూర్తిగా మనం హృదయపూర్తిగా దేవుని యొక్క హల్లెలూయా ఉపదేశానికి, దేవుని యొక్క బోధకు ప్రియులారా మనం లోబడాలి అనమాట. అప్పుడు దాని యొక్క రిజల్ట్ ఏమవుతుంది? పరిశుద్ధాలు ఇంక్రీస్ అవుతుంది, తప్పకుండా ఇంక్రీస్ అవుతాయి అనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మా 16వ వదనం చదువుతారా? 16 లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా. 17వ వదనం 17 మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిది. ఇందుకు దేవునికి స్తోత్రము. ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రియులారా మనం పూర్తిగా సమర్పించాలి, సజీవ యాగం మనం సమర్పించినప్పుడు తప్పకుండా పరిశుద్ధులు అన్నదాన్ని గ్రేస్ అవుతాయనమాట. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధులు, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభు స్పష్టంగా చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తుతో పాటు ప్రియులారా మనం కలిసే ప్రయోగుతున్నప్పుడు అన్నదినం పరిశుద్ధుల్లో మనం ఇంక్రీస్ అవుతుంది, దైవ జ్ఞానంలో మనం ఇంక్రీస్ అవుతుంది, పరిశుద్ధారమ ఫలములో మనం ఇంక్రీస్ అవుతుంది, పరిశుద్ధారమ వరములో తప్పకుండా ఇంక్రీస్ అవుతుంది అనమాట. హల్లెలూయా. హోలీ స్పిరిట్ మనలో వచ్చి నివాస చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారు మనం దేవుని ప్రేమ యేసే ప్రేమ గ్రహించుకొని మనం కూడా ప్రభువును ప్రేమించాలి. ఆత్మీయ జీవితం ప్రియులారా ప్రేమ అనమాట, రిలేషన్షిప్ అనమాట, అంటే లవ్ రిలేషన్షిప్, అంటే ప్రేమ. యేసే ప్రేమ మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధమైన ప్రేమ మనం అర్థం చేసుకోవాలి, మనం కూడా ప్రభువును ప్రేమించాలి. ఇప్పుడు ఈ వాక్యం ఏంటంటే మీరందరూ యేసుక్రీస్తును మీరు ఎంతగా మీరు ప్రేమిస్తున్నారు, యేసుక్రీస్తు ప్రేమ మీరు గ్రహించుకొని మీరు ప్రభువును ప్రేమిస్తున్నారు. ప్రభు ప్రేమ మీరు ఒకవేళ గ్రహించలేదంటే మీ మీటింగ్ను మీరు ఇంతసేపు మీరు కూర్చోలేదు. హల్లెలూయా. కాబట్టి మనం ఎన్నో పాటలు పాడుతున్నాం, ఇప్పుడు కూడా యేసుక్రీస్తును ప్రేమించే ఆరాధించే పోడే పాటలు, అంటే మీరు ఎంతగా ప్రేమిస్తున్నామని ఆ పాటల నుండి అర్థమవుతుంది అనమాట దేవునికి స్తోత్రం. కాబట్టి మన ప్రార్థన, ప్రార్థన అంటే యేసు ప్రేమ గ్రహించుకొని ప్రేమ పూర్ణ యేసుక్రీస్తుతో మనం మాట్లాడుతున్నామన్నమాట. కాబట్టి దానికంతా కూడా పరిశుద్ధాత్మదేవుడు ప్రియులారా మనకు సహాయపడుతుంది. యేసుక్రీస్తును ప్రేమించే విషయంలో పరిశుద్ధాత్మదేవుడు నాకు మీకు తప్పకుండా సహాయపడతారన్నమాట, సహాయపడతారు. ఇప్పుడు ఆ లోతైన ప్రేమలోనికి పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపించినాక అప్పుడు మనం ఏం చెప్తాం? ప్రాణఖండ యేసే నేను నిన్ను ప్రేమిస్తున్నాం అని చెప్పేవారుగా తప్పకుండా మార్చబడతాయి. అలాగే యేసే నేను నిన్ను అన్నిటికంటే అందరికంటే ఎక్కువ ప్రభువా నేను ప్రేమిస్తున్నాను. అదే యేసుక్రీస్తు కోరుతుంది అనమాట, తల్లి కంటే, తండ్రి కంటే, భర్త కంటే, భార్య కంటే, పిల్లల కంటే, సొంత ప్రాణ కంటే, సొంత ప్రాణ కంటే. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమ చేత పట్టబడడం చాలా గొప్పది అనమాట. పరిశుద్ధమైన పరిశుద్ధమైన యేసుక్రీస్తు ప్రేమ చేత పట్టడం వారైన ప్రియులారు మనం చూసినట్టే, వారు మనం చూసినట్టే హిస్టరీ మేకర్స్ గా మార్చబడతాయి అనమాట. హిస్టరీ మేకర్ అంటే వారు హిస్టరీ కూడా చేంజ్ చేసే వ్యక్తులుగా మార్చబడతారు అనమాట. అంటే అంతగా ప్రియులారు దేవుడు వారిని వాడతారు, అభిషేకించి ప్రభు వాడతారనమాట దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు మనం ప్రియులారు పూర్తిగా దేవునికి సమర్పించాలి. కాబట్టి దేవుని పిలుపు పొందిన ప్రియులారు మనం, దేవుని పిలుపు పొందిన మనం ప్రియులారా మన బలహీనతను బట్టి వెనుకకుండొద్దు అనమాట. చాలాసారి మన బలహీనత చూసుకొని ప్రభుత్వ సమయం గడిపే విషయంలో నిర్లక్ష్యం చేస్తారని, ప్రభుత్వ ప్రార్థన చేసే విషయంలో, ఆరాధన చేసే విషయంలో, ప్రభుత్వ సమయం గడిపే విషయంలో. కాబట్టి ప్రియులారా మన బలహీనత ప్రభుకు తెలుసు, యేసుక్రీస్తుకు ప్రియులారా నా బలహీనత, మన అందరి బలహీనత తెలుసు, అందరి బలహీనత తెలుసు. కాబట్టి అయినప్పుడు కూడా దేవుడు ప్రియులారా మనల్ని ప్రేమిస్తున్నామన్నమాట దేవునికి స్తోత్రం. ఎందుకంటే చాలా మట్టుకు బలహీనత మనం ఓన్గా తీసుకొని వచ్చేది కాదు, చాలా మట్టుకు బలహీనత మనం ఓన్గా తీసుకొని వచ్చేది కాదు. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుండి అది మనలోనికి వచ్చింది అనమాట, ఆదాము ఒక పాపం
దాని యొక్క ఎఫెక్ట్ మనలో వచ్చేసింది అనమాట. సిన్ఫుల్ నేచర్ మనం అది కొనేది కాదు, లేదంటే మనం చేసిన కాబట్టి వచ్చేది కాదు, ఆటోమేటిక్ అది మనలోనే వచ్చింది. ప్రభుకి తెలుసు సిన్ఫుల్ నేచర్ మనలో ఉంది, ప్రభుకి తెలుసు. కానీ దాన్ని ఎలాగ ఓవర్కమ్ చేయాలి, దానికి ఎలాగ పరిష్కారం, అది కూడా ప్రభుకి తెలుసు అనమాట. హల్లెలూయా. అప్పుడు అందుకొరకు ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, ఈ సిన్ఫుల్ నేచర్ మనల్ని ప్రభావం చేయకుండా మన పరిశుద్ధంగా జయ జీవితం చేయడానికి ప్రియులరా దేవుడు యేసుక్రీస్తు ప్రియులరా పరిశుద్ధాత్మైన మహిమ నిరేష్ క్రీస్తుగా మనలో వచ్చి నివాసం చేసుకొని మనకు అనుదినం సహాయం చేస్తున్నాం. ఇప్పుడు మన అనుదినం యేసే సహాయం ప్రియులరా మనం పొందుతున్నాం, అనుదినం మన సహాయం కోరుకోవాలి. అదే గొప్ప అపోస్తలుని పౌలు అదే చేశామన్నమాట. యేసుక్రీస్తులో అనుదినం టెస్ట్ చేస్తే ఎలాతలు రాసిన పత్రిక 2వ దినం 20వ దినం. కాబట్టి మనం కూడా ప్రియులరా అర్థం చేసుకోవాలి, అనుదినం యేసుక్రీస్తులో మనం పూర్తిగా టెస్ట్ చేసుకోవాలి, నమ్మాలి, ఆశ్రయించాలి. వారు జయ జీవితం అనుభవిస్తారు, సంతోషం, సమాధానం, నెమ్మది అనుభవిస్తారు అనమాట. ఫలిస్తుంది అనమాట, ఫలిస్తుంది. కాబట్టి ప్రియులరా మన అనుదినం ఎక్కువ టెస్ట్ చేయాలి, అదే పూర్ణ హృదయంతో అంటే పూర్తిగా మనం టెస్ట్ చేస్తున్నప్పుడు మనం పూర్తిగా రిజల్ట్ కూడా పూర్తి వస్తాయి అనమాట. లేదు కొద్దిగా కొద్ది కాదు, పూర్తిగా మనం టెస్ట్ చేయాలి ప్రియులరా. ఒకటి ప్రభోది కోరుతుంది, అందుకొరకు ఫెస్టులకు రాసిన పత్రికలు కూడా రాయబడింది. 4వ అధ్యాయము సారీ 3వ అధ్యాయము 17వ అధ్యాయంలో రాయబడింది, మనం ఎంతగా ప్రభువును ఆధారపడుతున్న కూడది అంతగా ప్రభు మన హృదయాన్ని పరిపాలన చేస్తాయి అనమాట. ఎంతగా మనం ప్రభువులో ఆధారపడుతున్న కూడది అంతగా మనం ఏసే మనం ప్రాణాన్ని హృదయాన్ని పరిపాలన చేస్తుంది. ఇప్పుడు పూర్తిగా మనం టెస్ట్ చేసినప్పుడు పూర్తిగా పరిపాలన చేస్తాయి అనమాట. కాబట్టి మనం టెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొన్నిసారి మనం యేసులో టెస్ట్ చేయకుండా ఇంకా ఒకళ్ళు టెస్ట్ చేస్తారేమో, యేసుక్రీస్తులో టెస్ట్ చేయకుండా ఆధారపడకుండా మన సొంత బుద్ధి, సొంత జ్ఞానం, లేదంటే మనుషుల మీదే, లేదంటే డబ్బు మీదే, వేరే దేని మీదైనా ఆధారపడతారేమో. ఎందుకంటే మనం చిన్నప్పటి నుండి మనకు అలాంటి కొన్ని మనస్తత్వం ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మన మనసును మనం నేర్పించాలి యేసుక్రీస్తులో ఆధారపడి బ్రతకడం, పరిశుద్ధాత్మ సహాయం వలన, వాక్యం సహాయం వలన మనం నేర్చుకోవాలి, అన్నదినం నేర్చుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు తప్పకుండా నేర్పిస్తాడు. కాబట్టి ఇప్పుడు మీరు కొందరు మనుషులు మీరు ఆధారపడుతున్నారు, కాబట్టి దేవుడు కోరుతుంది దానికంటే యేసుక్రీస్తులో ఆధారపడి బ్రతకడం నేర్చుకోవాలని యేసయ్య కోరుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు మనకు సహాయం చేశాడు. మనుషులు అందరం ప్రజలను మనం చూస్తుంటే వారు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, వారు ఆవిరి బండి జీవితం అనమాట. అంటే మనం చెప్పలేదు వారు ఎన్ని రోజులు భూమిలో ఉన్నారో లేదని మనకు ఎవరికూ తెలియదు. నేను భూమిలో ఎన్ని రోజులు ఉన్నారో నాకే తెలియదు, ఎవరికి తెలియదు, దేవునికి తప్ప, లేదంటే దేవుడు బయలుపరచాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మనకు అర్థం చేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు మాత్రం పరిశుద్ధుడైన పునరుద్ధ్వానుడు. మన యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్టే నా కొరకు మీ కొరకు సిలువలో ప్రాణం పెట్టాం, సమాధి నుండి తిరిగి లేచాం, పునరుద్ధ్వానుడు ఉన్నాం, మహిమా శరీరంలో ఉన్నాం అనమాట. అంటే ఇంకా మరణం లేదనమాట, నిత్యం నిత్యుడు అంటే నిత్యం మృతి ఉన్నాం అనమాట, ఇంకా మరణం లేదనమాట. కాబట్టి నిత్యం బ్రతికి ఉన్న కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, నిత్యం మనకు సహాయం చేస్తాడు, నిత్యం మనకు సమాధానం ఇస్తాడు, నిత్యం మనకు సంతోషం ఇస్తాడు, నిత్యం మనకు దీవెన అనుగ్రహిస్తాడు. కాబట్టి నిత్యం అనమాట, అన్ని నిత్యం అనమాట. కానీ మనుషులు కానీ మన సొంత బుద్ధి, సొంత జ్ఞానం ఇదంతా కూడా టెంపరీ. అది మాత్రం కాకుండా మన బుద్ధిలో మనం ఆధారపడాలి అంటే కూడా దానిలో కూడా పాపం ఒక ఎఫెక్ట్, అపవిత్రం ఉండవచ్చు దానిలో కూడా, ఎందుకంటే పాపం ఆల్రెడీ ఎఫెక్ట్ మనలో ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రిలో పూర్తి ఆధారపడేమన్నమాట. 100% పర్ఫెక్ట్ యేసుక్రీస్తు యొక్క ప్రాణం ఉండినట్టు మనం అర్థం, పరిశుద్ధంగా ఉండినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన కానీ ఆ యేసుక్రీస్తు తన సొంత ప్రాణములో, సొంత బుద్ధి, సొంత జ్ఞానములో యేసుక్రీస్తు కూడా అసలు ఆధారపడలేదన్నమాట. ఇప్పుడు మనం కూడా ప్రియులారా మనం సొంత బుద్ధి, సొంత జ్ఞానములో మనం ఆధారపడవద్దు. బైబిల్లో స్పష్టంగా అది రాయబడింది, సొంత బుద్ధిలో మనం ఆధారపడవద్దు. కానీ మనం ఆధారపడాలి, జీవంగా దేవుల్లో ఆధారపడాలి, దేవ జ్ఞానంలో ఆధారపడాలి. హ్యూమన్ విస్తృతం కాదు, మనిషి జ్ఞానంలో ఆధారపడి ఉంటే చాలా సరి మనం ఫెయిల్ అవడానికి అవకాశం ఉంది. కానీ దేవ జ్ఞానంలో మనం ఆధారపడి ఉంటే ఫెయిల్ అవడానికి వీలు లేదనమాట, అవకాశం ఉండలేదు. కాబట్టి ఇప్పుడు దేవ జ్ఞానంలో మనం ఆధారపడాలి, యేసుక్రీస్తులో మనం పూర్తి ఆధారపడాలి. వారు ఫెయిల్ అవ్వలేదనమాట, ఎందుకంటే యేసుక్రీస్తు ఆల్రెడీ అన్నింటిని జయించామనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తులో ఆధారపడుతున్న వారు ఫెయిల్ అవ్వలేదు.
కాబట్టి మనం ఫెయిల్ కాకుండా ఉండాలి అంటే అవిచయం పొందకుండా ఉండాలి అంటే మనం ప్రభు అనే యేసుక్రీస్తులో హృదయపూర్తమైన ఆధారపడడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి సామెతల గ్రంథం ఒకసారి ఆ వాక్యం కూడా మనం చదువుదాం. సామెతల గ్రంథము ప్రియులారా 3వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంది, సొంత బుద్ధిలో అంటే స్వబుద్ధిలో ప్రియులారా మనం ఆధారపడవద్దు అని ఆ మాట ప్రియులారా స్పష్టంగా రాయబడింది. ఇప్పుడు మీలో కొందరు స్వబుద్ధిలో మీరు ఆధారపడుతున్నారేమో. 5వ దినం అమ్మా 5వ దినం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మకముంచుము. ఆమేన్. కాబట్టి ప్రియులారా స్వబుద్ధిలో ఆధారపడవద్దని పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అని మాట రాయబడింది. అంటే పూర్ణ హృదయం, టోటల్ పూర్తి టోటల్. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం టోటల్ గా ప్రభువులో ఆధారపడుతున్నప్పుడు టోటల్ సహాయం మనకు వస్తాయి అనమాట. పూర్తి మన యేసులో ఆధారపడుతున్నప్పుడు పూర్తి హెల్ప్ వస్తాయి అనమాట, పూర్తిగా. కానీ మనం కొద్ది కొద్ది ఆధారపడినప్పుడు కొద్ది కొద్ది సహాయం వస్తాయి. ఇప్పుడు మన చేతులు ఉంది అనమాట. ప్రభు అయితే 100% ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. హల్లెలూయా. ప్రభు అయితే మనల్ని సగల సత్యంలో ఎల్లప్పుడూ నడిపించడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట. కాబట్టి మనం హృదయం అనమాట, మన మనస్సు చాలా ప్రాముఖ్యం. కాబట్టి మన పూర్తిగా మనం ప్రియులారా ఆధారపడాలి. మనం ఏం చేస్తాం, కొద్దిగా దేవునిలో ఆధారపడదాం, కొద్దిగా ఇంకా వేరే మీద ఆధారపడదాం. అంటే మన చిన్నప్పటి నుండి అలాగే అలవాటు ఉండవచ్చు, కానీ దాన్ని మెల్లమెల్లగా మనం అత్యంత పరిశుద్ధాత్మని మెల్ల మార్చుకోవాలన్నమాట. దానికి కొంచెం టైం పడతాయేమో, కానీ మనం ప్రార్థన చేయాలి. ప్రభువులో పూర్తి ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు గొప్ప సంతోషం, సమాధానం, నెమ్మది. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, డు నాట్ డిపెండ్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్ అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అది మాత్రం కాకుండా నేను జ్ఞాని కదా అని నీవు అనుకోనవద్దు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. సిక్ హిస్ విల్ ఇన్ ఆల్ యు డు. కాబట్టి ప్రియులారా మనం చేసే విషయంలో కూడా దేవుని చిత్తం వెదగాలి అనమాట. దేవుని చిత్తం, తండ్రి చిత్తం, ఏసీ చిత్తం మనం వెదగాలి. వెదతున్నప్పుడు ఏమవుతుంది, సిక్ హిస్ విల్ ఇన్ ఆల్ యు డు. కాబట్టి ఏసీ ఇష్టం కూడా ప్రియులారా మనం గమనించాలి, పట్టించుకోవాలి అనమాట. మన చిత్తం మాత్రం కాదు, ఏసీ ఇష్టం మనం చూసుకోవాలి అనమాట. సిక్ హిస్ విల్ ఇన్ ఆల్ యు డు. అప్పుడు ఏం చేస్తారు, అండ్ హీ విల్ షో యు విచ్ పాత్ టు టేక్. కాబట్టి ఏ దారిలో మనం ముందుకు నడవాలి ఆ విషయం గురించి యేసుక్రీస్తు మాట్లాడతారు, పరిశుద్ధాత్మతోడు బయలుపరుస్తాడనమాట. ఇప్పుడు మన యేసుక్రీస్తు చిత్తం మనం వెతకాలి. వెతున్నప్పుడు ప్రియుల దేవుడు నాతో మీతో తప్పకుండా మాట్లాడతారు. ఇప్పుడు మనం చూసాము యేసుక్రీస్తు ఒక స్వరం ప్రియులారు వినే వారు ఉండే మన సమాధానంగా సురక్షితంగా బ్రతుకుతాయి అనమాట. మన అవసరాలు ఏహో వేరే, మన పాట పాడినట్టు మన అవసరాలు అందరూ కూడా అద్భుతంగా తెరిచబడతాయి, తప్పకుండా తెరిచబడతాయి. యేసుక్రీస్తు ఇష్టం ప్రియులారు మనం వెతుకుతున్న కొద్దీ మనం అవసరాలు కూడా అద్భుతంగా జీవగల దేవుడు తప్పకుండా తెరుస్తాడు. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి యేసుక్రీస్తుతో ఉన్న బ్రతుకులో చింతించకండి, దేవుడు స్పష్టంగా చెప్పారు. నా ఐ మీన్ చింతించకండి అనే దేవుడు చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తుతో ఉన్న బ్రతుకులో ప్రియులు నేను మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు నా గురించు మీ గురించు తప్పకుండా ఆలోచన చేస్తారు. జీవగల దేవుడు నా పట్ల మీ పట్ల మన గురించి ఆలోచన చేస్తున్నారనమాట. సాతాను కూడా ఒకవైపు ఆలోచన చేస్తున్నారేమో, కానీ మన దేవుడు ఆలోచన గొప్పది అనమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, ఏసయలో ఆధారపడాలి, ఏసయలో ఆధారపడాలి. ఏసయ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, నా పట్ల మన గురించి ఆలోచన చేస్తున్నాం అనమాట, మన గురించి ఆలోచన చేస్తున్నాం. కాబట్టి అందుకొరకు బైబిల్లో రాయబడింది, మీ చింత చేతూ నా పైన వేయము. అంటే దేవుడు మన గురించి చింతిస్తున్నామని అర్థం చేసుకోవాలి ప్రియులారా. అందుకొరకే దానిలో ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా, అందుకొరకే తండ్రిని దేవుడు యేసుక్రీస్తుని పంపాము, లేదని పంపలేదు. దేవుడు మనల్ని మన పట్ల మనల్ని అందరి గురించి దేవుడు ఆలోచన చేస్తున్నాం అనమాట. కానీ మనం కూడా ఆలోచన చేయాలి, దేవుడు దేవుని చిత్తం ఏంటిదని మనం కూడా అర్థం చేసుకోవాలి అనమాట. సిక్ హిస్ విల్ ఇన్ ఆల్ యు డు. కాబట్టి దేవుని చిత్తం మనం వెదగాలి. హల్లెలూయా. తండ్రి కూడా మన పట్ల కోరిక ఉంది, అది మనం అర్థం చేసుకొని ఆ చిత్తం చేసుకొని ప్రియులారా మనం ముందుకెళ్ళాలని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మా 7వ దినం చదువుతారమ్మా. 7వ దినం నేను జ్ఞానిని గదా అని నీవు అనుకునవద్దు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టును. ఎస్, కాబట్టి నేను జ్ఞాని కదా అంటే ఏసే కంటే మనకు జ్ఞానం ఉన్నట్టు మనం అనుకుని ఉంటే ఏసే జ్ఞానం మనం పక్క పెడతాయి అనమాట. ఏసే స్వరం మనం పక్క పెడుతుంది, అప్పుడు ఏమవుతుంది, దుఃఖం, నిరాశ, బాధలు, బంధించబడిన స్థాయిలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనమాట.
చూడండి ప్రియులారా, అర్థం చేసుకోవాలి, నేను కాదు యేసే మీరే గొప్ప దేవుడు, జ్ఞానం కలిగిన దేవుడు, నాకు నేర్పించము. కాబట్టి మనం యేసుక్రీస్తు నుండి నేర్చేవారుగా నేర్చుకోవాలన్నమాట. అనుదినం మనం నేర్చుకోవాలి, ఇది మంచిది అనమాట. అనుదినం యేసే స్వరం మీద నేర్చుకోవాలి. కాబట్టి నాకు అన్నీ తెలుసు అంటే ప్రియులారా, మనకు యేసుక్రీస్తు మాటలు అలాంటి ఉన్న వ్యక్తులు అన్నీ తెలుసు అని చెప్తున్న వ్యక్తులు, వారు గర్వం రావడానికి అవకాశం ఉంది. గర్వం రావడానికి అవకాశం ఉంది, వారు యేసే మాటలు పట్టించుకోలేదేమో, దాని వల్ల చాలా ఇబ్బందులు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, ప్రభువా మీరే గొప్ప జ్ఞానం కలిగిన దేవుడు. కాబట్టి మన జ్ఞానం చాలా తక్కువ అనమాట, మనకు అన్ని విషయాలు తెలియలేదు ప్రియులారా, అన్ని విషయాలు మనకు ఎవరు కూడా తెలియలేదు. కాబట్టి దేవునికి మాత్రమే. ఈ రోజు కూర్చోడం మన అన్ని విషయాలు మనకు తెలియదు, ఒక్క రోజు విషయం మాత్రం చూస్తున్నా గానీ మనకు అన్ని విషయాలు ప్రియులారా మనకు తెలియలేదు, కానీ దేవునికి తెలుస్తుంది అనమాట. కాబట్టి దేవుడు అన్ని ఎరిగిన దేవుడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసులో ప్రియులారా మనం అనుదినం ఆధారపడాలి. డు నాట్ బి ఇంప్రెస్డ్ విత్ యువర్ ఓన్ విస్డమ్, అంటే కొందరప్పుడు సొంత జ్ఞానంతో ప్రెస్ చేయబడిన స్థాయిలు ఉండవచ్చు, అంటే సొంత జ్ఞానం మనను పరిపాలన చేస్తున్న పరిస్థితులు ఉండవచ్చు. కానీ దానికి బదులుగా ఏం చేసుకోవాలి, దైవజ్ఞానం పొందుకొని దైవజ్ఞానం మనను పరిపాలన చేసినట్టు మనం ఒప్పుకోవాలి, మన మనస్సు ఒప్పుకోవాలి. అలాగే మనం సబ్మిట్ చేసుకోవాలి అనమాట. చేసే మీరు నాతో మాట్లాడము, మీరు నన్ను పరిపాలన చేయండి. కాబట్టి మన సొంత బుద్ధి చాలాసారి యేసుక్రీస్తుతో కలిసి బ్రతైనట్టు, లేదంటే మన సొంత బుద్ధి యేసుక్రీస్తు స్వరం వినడానికి అడ్డుపడుతుంది అనమాట. మన సొంత బుద్ధి పెట్టున్న వారు మాత్రం కాదు, కొన్నిసారి మన బుద్ధి, సొంత బుద్ధి, సొంత జ్ఞానం కూడా యేసుక్రీస్తుతో కలిసి బ్రతకడానికి అడ్డుపడుతుంది. ఇప్పుడు దాన్ని ప్రియులారా మనం ప్రార్థన ద్వారా జయించుకోవాలి. కాబట్టి అలాగ ప్రియులారా మనం ఉండే ఇన్స్టెడ్ ఫియర్ ద లోడ్ అండ్ టర్న్ అవే ఫ్రమ్ ఈవిల్, కాబట్టి కీడు నుండి చెడుతనము విడిచిపెట్టము. కాబట్టి దైవజ్ఞానం మనను చెడుతనం నుండి దూరం చేస్తుంది అనమాట. ఇంకా ప్రియులారా మనం చూసినట్టే మా నెక్స్ట్ వాక్యం చదవండి, మా 8 అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఆమేన్. కాబట్టి ప్రభు ఏం కోరుతుంది, మన ఎముకలు బలపరచబడాలి, అంటే మన ఆత్మీయంగా మానసికంగా సరే టోటల్ ఐమీన్ మనం మంచి ఉండాలి అని దేవుడు కోరుతుంది. ఆత్మీయంగా మానసికంగా శారీరకంగా ఫైనాన్షియల్ రిలేషన్షిప్ అంటే టోటల్ ఏరియా మనం మంచి ఉండాలని ప్రియులారా యేసయ్య కోరుతుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసయ్య స్వరం మనం వినేవారుగా ఉండే కాపుదల మాత్రం కాదు, భూమిలో బ్రతనప్పుడు సమాధానం క్షేమం మాత్రం కాదు, మన దేహానికి కూడా అంటే ఆరోగ్యానికి కూడా మంచి అనమాట. హల్లెలూయా. నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువే కలుగును, అంటే మనం బలపరచబడతాయి అనమాట, బలపరచబడతాయి అనమాట. యేసుక్రీస్తు మాటలు, యేసుక్రీస్తు బలవంతుడు, యేసుక్రీస్తుతో మనం సహవాసం చేస్తున్న కొలది, మాటలు విని బ్రతున్న కొలది మనం కూడా బలవంతులుగా మార్చబడుతుంది. ఇప్పుడు భూమి మీద ఉన్న బలవంతులుగా ప్రియులారా మనం చూసినట్టే యేసుక్రీస్తు స్వరం విని బ్రతున్న వారు ఒక ఇన్నర్ మ్యాన్ చాలా ఐ మీన్ స్ట్రాంగ్ గా, తప్పకుండా వారు చాలా స్ట్రాంగ్ గా ఉండవచ్చు అని మనం అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు స్వరం విని ఎవరైతే, అది పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు ఎవరైనా సరే, కాబట్టి యేసుక్రీస్తు స్వరం మీద బ్రతున్న వారు ఒక ఇన్నర్ మ్యాన్ చాలా స్ట్రాంగ్ అవుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎఫెసీయులకు రాసిన 3 15 వచనంలో రాయబడింది, పరిశుద్ధాత్మ దేవుడు మన ఇన్నర్ మ్యాన్ బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన ఇన్నర్ మ్యాన్ వాక్యం ద్వారా బలపరుస్తాడు. కాబట్టి ఇన్నర్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్, ఇన్నర్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి యేసుక్రీస్తు నాతో మీతో మాట్లాడుతాడు. కాబట్టి యేసుక్రీస్తు స్వరం విని ఆ చిత్తం కొరకు మనం నిలబడాలి అంటే స్ట్రెంగ్త్ అవసరం అనమాట, ఇన్నర్ మ్యాన్ స్ట్రెంగ్త్ అవ్వాలి. ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు, వాక్యాలు వేసే మాటలు ధ్యానించినప్పుడు ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంక్రీస్ అవుతుంది అనమాట. కాబట్టి ఆత్మ మనిషి బలహీనంగా ఉంటే దేవుని చిత్తం ప్రియులారా మనం చేయలేదు. అంటే చాలా చిత్తాలు మన ముందు నిలబడతాయి. కొన్నిసారి సాతన్ కొన్ని విషయాలు మాట్లాడతాడము, లేదంటే కొందరు మనం చుట్టాలు కానీ స్నేహితులు కానీ రకరకాల మనుషులు కానీ కొన్ని వారి ఇష్టాలు మనతో చెప్తారు, ప్రభు కూడా మనతో మాట్లాడతారు, కొన్నిసారి మన చిత్తం కూడా ఉంది. కాబట్టి దానిలో ప్రియులారా మనం యేసయ్య చిత్తం మనం దాని కొరకు గట్టిగా నిలబడాలి అంటే ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ వలన బలపరచబడాలి, లేదంటే యేసుక్రీస్తు చిత్తం మనం చేయలేదన్నమాట. అదే మనం ఆలోచన చేస్తాము, నేను ప్రభు చిత్తం చేయాలి చేయాలి, కానీ ప్రాక్టికల్ గా చేయలేదు. ఎందుకంటే ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ వలన బలపరచబడలేదు. అందుకొరకు ప్రియులారా ఇన్నర్ మ్యాన్ ప్రతిరోజు బలపరచబడి ఉండాలి, అప్పుడు మాత్రమే యేసుక్రీస్తు చిత్తం చేసే వ్యక్తులుగా బ్రతుకుతాయి అనమాట. ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్ అనమాట దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా
కాబట్టి ఎస్ఏ మాటలు ప్రియుల విన్ననకూడదు. దెన్ యూ విల్ హావ్ హీలింగ్ ఫార్ యువర్ బాడీ అండ్ స్ట్రెంగ్త్ ఫార్ యువర్ బోన్స్. కాబట్టి మన ఎముకలు కూడా అంటే నాడి నరములు అంతా కూడా నార్మల్ పని చేస్తాయి అనమాట. ఎందుకంటే యేసుకొలుసు అంటే ప్రియుల శక్తి కడుతున్న దేవుడు అనమాట, జీవాధిపతి అనమాట. కాబట్టి ఆ మాటకు మనం లోబడుతున్న కొద్ది ప్రియుల మనకు కీడు కాదు, మనకు మేలు. ఇంకా ప్రియుల మనం చూస్తుంటే అమ్మా నెక్స్ట్ వాక్యం చదవండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుడి. ఈ వాక్యం చదివినప్పుడు మనకి ఇష్టం లేదేమో, అంతా మనకి ఇష్టం ఉండొచ్చు. ఈ వాక్యం చదివినప్పుడు కొన్నిసారి మనం మనసు కొంచెం మణకపోతాం బాబు. కాబట్టి ఇప్పుడు ఇలా ఇది కూడా మన మేలు కొరక అనమాట. ఎందుకంటే సృష్టి కడుతున్న దేవుడు మనకు ఊపిరి ప్రాణం ఇంతగా సహాయం చేస్తున్న కొద్ది నిత్యజీవం రక్షణ పాపశ్రవణం మనల్ని దేవుని బిడ్డగా కుమారునిగా కుమార్తెగా మార్చి మన దేవుని మందిరిగా మార్చి ఆ ప్రభువైన యేసుకొరుసు మహిమ పూర్ణుడైన యేసుకొరుసు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నాం అనమాట. అంటే దేవుడు మాట్లాడతారు తప్పకుండా మనతో మాట్లాడతారు. నీ రాబడి అంతటిలో అంటే ఇన్కమ్ అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి దేవుని గణపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు. ఎందుకంటే ప్రజలు ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి ఎందుకు అని అర్థం చేసుకొని ఉంటే దానిలో చాలా విషయాలు ఉంది. దానిలో క్లుప్తంగా చెప్పాలంటే ఒకటి ప్రియులరా, మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నామని దేవుడు చూస్తున్నామన్నమాట. దేవుడు మనం దీవించిన కొలది ఆశీర్వాదాన్ని మనం ఎక్కువ ప్రేమిస్తున్నామా, లేదంటే ఆశీర్వాదం అనుగ్రహించిన దేవుణ్ణి మనం ఎక్కువ ప్రేమిస్తున్నామా, అదొక టెస్ట్ అక్కడ ఉంది అనమాట. అంటే మన ప్రేమ ఇవ్వడం వలన ఆ ప్రేమ మనం వ్యక్తపరచాలన్నమాట. ఇవ్వడం ఇవ్వలేకుండా ప్రేమ మనం వ్యక్తపరచలే, లోపల మాత్రం ఉండకాదు ప్రేమ వ్యక్తపరచాలి. తండ్రి దేవుడు యేసుక్రీస్తుని ఇచ్చి ప్రేమ వ్యక్తపరచామన్నమాట. కాబట్టి మనం కూడా ఆ జీవం గల దేవునితో ఉన్న ప్రేమ మొట్టమొదటిగా మనం అది పాటల ద్వారా కావచ్చు, సుదల ద్వారా కావచ్చు, ఆరాధన ద్వారా కావచ్చు, మాటల ద్వారా కావచ్చు, అలాగే ప్రియులరా ప్రథమ ఫలం నేను రాబట్టి అందరిలో ప్రథమ ఫలం ఇచ్చి కూడా ఆ ప్రేమ వ్యక్తపరచాలి. అది ఒక విషయం అనమాట. అది మాత్రం కాకుండా ప్రియులరా మనం చూసినట్టే దేవుడు కోరుతుంది ప్రభు యేసుక్రీస్తు రాజ్యం దైవ రాజ్యం కింగ్డమ్ ఆఫ్ గాడ్ విస్తరింపబడాలి అనమాట. విస్తరింపబడాలి, సాతాను యొక్క రాజ్యం లయమైపోవాలి. కాబట్టి మనం ఎవరి కొరకు మనం బ్రతుకుతున్నాము ఈ కాలంలో, మనం ఎవరి కొరకు బ్రతుకుతున్నాము, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం బ్రతుకుతున్నామా, అది సోదరు. కాబట్టి మనం పెట్టుబడి ప్రియులారు మనం దేని కొరకు మనం పెడుతున్నాము, సొంత రాజ్యం కొరకు అంటే మనం మనకు మాత్రమే పెడుతున్నామా, లేదంటే ప్రియులారు మనం మనకు మాత్రం కాదు అంటే మనం మన అవసరాలు తీర్చబడాలి, మనవారిని మనం చూసుకోవాలి, కానీ దేవుని రాజ్యం అన్నదాన్ని మిగిలిస్తావాలి. అదే నా ద్వారా మీ ద్వారా ఆమె జరగాలి అనమాట. ఏసే రాజ్యం దేవుని రాజ్యం అంటే దాని కొరకు ప్రియులారు మనం ఖర్చు చేసేవారుగా ఉండాలి, దాని కొరకు మన సమయం కేటాయించాలి. ప్రాముఖ్యంగా మన సమయం కేటాయించాలి అనమాట. టైం చాలా ఇంపార్టెంట్, సమయం ప్రియుల దేవుడు మనకి ఇచ్చాం, బ్రతుకు దేవుడు ఇచ్చాం. సమయం టోటల్ మనం చూసినట్టే అదే మన జీవితం అనమాట, సమయం అందు కూడా. కాబట్టి ప్రతి సెకండ్ కూడా ప్రియులరా చాలా చాలా విలువ కలిగినదని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నాకు మీకు ఎక్కువ సమయం అంటే అన్లిమిటెడ్ సమయం దేవుడు నాకు మీకు భూమిలో బ్రతకడానికి ఇవ్వలేదు అని సత్యం మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది ప్రతి నిమిషాలు కూడా చాలా ఇంపార్టెంట్. లేదని మీరు అనుకున్నారేమో నేను చాలా సంబరసనం బ్రతుకుతాయి అని ఒక ఊహలో మీరు బ్రతుకుతున్నారు, ఊహలో చాలా సంబరసనం నేను బ్రతుకుతాయి, చాలా సంబరసనం నేను బ్రతుకుతాయి అని ఒక ఊహలో మీరు ఉన్నారు. కానీ బైబిల్ స్పష్టంగా ప్రియులారు మన పరిశుద్ధాత్మవరైన మనం నేర్చుకున్నప్పుడు మనకు అర్థమవుతున్న విషయం మన భూమిలో లిమిటెడ్ సమయం అన్లిమిటెడ్ సమయం దేవుడు మనకు ఇవ్వలేదు. అది గ్రహించి ఉంటే మన సమయం వ్యర్థం చేయలేదన్నమాట. కాబట్టి ఇంపార్టెంట్, చాలా చాలా విషయాలు మన ముందు ఉండవచ్చు, దానిలో ప్రాముఖ్యమైన విషయానికి టైం ఇస్తాను. ఆ వ్యక్తిగా మీరు మార్చబడతాయి అనమాట. ఇప్పుడు దాకా మీరు అన్నిటికీ సమయం ఇస్తారని, కానీ సమయం విలువ మీరు అర్థం చేసుకున్న కొరది అన్నిటికీ మీరు సమయం ఇవ్వలేదు, అందరితో మీరు తిరగలేదు. మీరు ప్రాముఖ్యమైన విషయం అంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటిది, ప్రార్థన చేయాలి, దేవుని స్వరం విని దేవుడు చెప్పిన ఆ విషయాలు చేయడానికి సమయం కేటాయించాలన్నమాట. ఎందుకంటే ఎక్కువ సమయం లేదు, ఎక్కువ సమయం లేదు. కానీ మన మనసులో ఎక్కువ సమయం ఉన్నట్టే మనకు అనిపిస్తాయి. మనం 70 కానీ 80 కానీ 120 సంబరసం బ్రతైనా కానీ అది కూడా ప్రియులారా నిత్యత్వంతో మనం పోల్చుకొని ఉంటే చాలా చాలా తక్కువ టైం అనమాట. కానీ మన మనసులో అనుకున్నాం బో ఎక్కువ ఎక్కువ సమయం ఉంది, ఎక్కువ సమయం ఉంది, ఎక్కువ సమయం ఉంది. కాబట్టి ప్రియులారా
కొద్ది సమయమైనా అర్థం చేసుకోండి. 70 సంవత్సరమైనా 80 సంవత్సరం కానీ 120 సంవత్సరం అంటే ఇటర్నిటీతో పోల్చుకొని ఉంటే అది చాలా కొద్ది మాత్రం అనమాట. కాబట్టి ఈ కొద్ది సమయం మనం ఏం చేసుకోవాలి, అదే మన జీవితం అనమాట. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అనమాట. ఆ సమయం చాలా ఇంపార్టెంట్, సమయం ఇవ్వాలి. అది కూడా ఒక ఇది అనమాట, ప్రేమలో ఒక భాగం సమయం ఇవ్వాలి అనమాట. సమయం ప్లస్ దేవుడు ఇచ్చిన మనకు ఆరోగ్యం, ఆరోగ్యం దేవుడు ఇచ్చిన ఆరోగ్యం బలం దేని కొరకు మనం వాడుతున్నాము, ప్రత్యేకంగా మన మనసు దేని కొరకు వాడుతున్నాము. మనసు చాలా ఇంపార్టెంట్ అనమాట, భావోద్వేగం, చిత్తం, మన శరీరం, మన ఆరోగ్యం, దేవుడు ఇచ్చిన ఆరోగ్యం మనం దేని కొరకు వాడుతున్నాము, దేని కొరకు ప్రిల్లర మనం వాడుతున్నాము, దేనికి సూతనం. ఇంకా దేవుడు ఇచ్చిన ఆస్తి, ఆస్తి కూడా మనం చూసినట్లయితే దేవుడు ఇచ్చేది. దాంట్లో కూడా ఎక్కువ ఆస్తి కలిగిన వారు దేవుని రాజ్యం కూడా కొంత ఇవ్వచ్చు. ఏం 10 ఎకరు ఉన్నవారు ఈసీగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ఉంటే, ప్రేరేపణ ఉంటే కొంత దేవుని రాజ్యం కొరకు ఇవ్వచ్చు. లేదంటే 100 ఎకరు ఉన్నవారు, లేదంటే 1000 ఎకరు కలిగిన వారు, లేదంటే కోట్లు కలిగిన వారు, లక్షలు కలిగిన వారు దాని నుండి దేవుని రాజ్యం కొరకు ఖర్చు పెట్టడం వలన ఏమవుతుంది, ఐ మీన్ మీకు మేలు, మనకు మేలు, ఇద్దరికి మేలు అనమాట. ఎందుకంటే దేవుని రాజ్యం, దేవుని రాజ్యం కొరకు ప్రియులారా పెట్టుబడి పెట్టినప్పుడు దేవుని రాజ్యం మిగిలిన అవుతుంది అనమాట. ఏమవుతుంది, సాతానుకు చాలా నష్టం జరుగుతుంది, సాతాన్ రాజ్యం తొలగిపోతుంది అనమాట. కాబట్టి మన దేవ రాజ్యం అంటే దేవుని రాజ్యం బైబిల్లో యేసుకొరుసు ప్రార్థన లో నేర్పించారు, దేవుని రాజ్యం తీసుకొని వచ్చే వారు ఉండాలి, దేవుని చిత్తం తీసుకొని వచ్చే వ్యక్తులు ఉండాలి. దేవుని రాజ్యం కొరకు ప్రియులారా యేసుకొరుసు ప్రేమ కలిగించిన మనం నిలబడాలి. మనం నిలబడలేదు అంటే మనం యేసుకొరుసు కొరకు సమయం కేటాయించలేదండి, మనం యేసుకొరుసు కొరకు పని చేయలేదండి, మనం యేసుకొరుసు కొరకు సేవ చేయలేదండి, మనం యేసుకొరుసు కొరకు ఖర్చు పెట్టలేదు అంటే ఇంకా ఎవరు చేస్తారు, సోదరు ఎవరు చేస్తారు, దేవునికి సోదరం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మనం దేవుని ప్రేమ గ్రహించిన వారు, దేవుని ప్రేమించిన వారు అది చేయలేదంటే ఎవరు చేయలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, సాతాను కోరుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మనం చేయలేదు అంటే ఇప్పుడు మనం నమ్మకంగా లేదు అంటే తరతరాలు వస్తున్న పిల్లలు ఒక భవిష్యత్తు దాని నుండి మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనం దేవుని చిత్తానుసరంగా బ్రతకడం చాలా ఇంపార్టెంట్. అది మనకు మాత్రం కాదు, అనేకలు ప్రభావం చేస్తాయి అనమాట, అనేకలు ప్రభావం చేస్తాయి. మన దేవుని చిత్తానుసరంగా ఉంటే మనకు మేలు, తరతరాలు అనేకలు అది దేవి నగరంగా మార్చబడతాయి. లేదు మనకు తెలుసు, మనకన్నా ముందు కొందరు మన దేశంలో, మన రాష్ట్రంలో, దేశంలో వచ్చి ఐ మీన్ క్రీస్తు ప్రేమ గ్రహించుకొని వారు త్యాగం చేస్తున్నారు. కాబట్టి మనం ఇప్పుడు దాని బెనిఫిట్ పొందుతున్నాం. ఇప్పుడు ఈ కాలంలో మనం త్యాగం చేయలేదు ఉంటే, మన స్వార్థ కొరకు బ్రతుకుని ఉంటే ప్రిల్లరా చాలా నష్టం తర్వాత వస్తుంది అనమాట. కానీ ఇప్పుడు మనం దేవుని చిత్తం చేసుకొని భారగమని ఉంటే ఇంకా మనకు మాత్రం కాదు, అనేకలకు మీరు నేను మనంతరం దేవుని నగరంగా దేవుడు తప్పకుండా వాడతారు. అది మాత్రం కాకుండా మన యేసుక్రీస్తు నామంలో, నామ కొరకు మనం సమయం కేటాయిస్తున్నప్పుడు అది కూడా ఇంపార్టెంట్, అది కూడా దేవుడు చూస్తున్నారు. డబ్బు కూడా మాత్రం కాదు, యేసుక్రీస్తు కొరకు సమయం కేటాయించడం అది కూడా ప్రిల్లరా చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. అది చాలా చాలా ప్రాముఖ్యం అనమాట. డబ్బు ఇవ్వడం కంటే అన్నిటికంటే ఒక ప్రాముఖ్యం యేసుక్రీస్తు కొరకు సమయం కేటాయించడం. ఎందుకంటే సమయం కేటాయించినప్పుడు మరి అలాగే సమయం కేటాయించడం చాలా ప్రాముఖ్యం. వారు ఎక్కువ దేవుని నుండి పొందుతారు, వారు దేవుని నుండి ఎక్కువ పొందుతారు. కాబట్టి సమయం ఇవ్వడం చాలా ప్రాముఖ్యం. దానిలో ప్రియులారా మనం చూస్తున్నాము అపోస్తల కార్యం 6వ అధ్యాయం 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము, అపోస్తలు అది చేశారనమాట. మేము ప్రార్థనలో వాక్యములో, వాక్యంతో అంటే దేవుని సన్నిధిలో వారు ఎక్కువ సమయం గడిపామన్నమాట. అందుకొరకు వారి ద్వారా గొప్ప ఉజ్జీవం, గొప్ప పరిశుద్ధాత్మతోడు వారు చాలా బలంగా వాడుకున్నారు. ఈ కాలంలో మీరు ప్రభు కొరకు సమయం కేటాయిస్తున్న ఒక వ్యక్తిగా మీరు, అన్నిటికంటే దేవుని సన్నిధిలో సమయం గడిపే వ్యక్తిగా మీరు ఉన్నారేమో. కాబట్టి తప్పకుండా రాబోతున్న కాలంలో మిమ్మల్ని ఇప్పుడే దేవుడు మిమ్మల్ని చాలా బలంగా వాడతారు. ఎందుకంటే మీరు సమయం ప్రభుత్వం సమయం కేటాయిస్తున్నామంటే దానికి అర్థం ప్రియులారా మీరు అన్నిటికంటే అందరికంటే ఎక్కువ మీరు ప్రభువును ప్రేమిస్తున్నామన్నమాట. అదే దాని రుజు అనమాట దేవునికి సోదరం. అలాగుంటే ప్రియులు తప్పకుండా దేవుడు అభిషేకి చాలా బలంగా వాడతారు అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం ప్రాముఖ్యంగా సమయం దేవునితో కేటాయించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు కంటే గొప్పవారు ఎవ్వరు లేదు, సర్వజ్ఞాని, సర్వశక్తి మందుడు, పరిశుద్ధుడు. కాబట్టి ప్రభుత్వం మనం ఎంత సమయం కేటాయించినా అంత మేలు అనమాట, మేలు మేలు ఆశీర్వాదమే దేవుని అనమాట. కాబట్టి మన ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న మనలో ఉన్న అది కూడా దేవుడు తీసివేస్తాడు. అంత కూడా ప్రియులారా ప్రభుత్వం సమయం గడపడం వలన ఫెలోషిప్, కాబట్టి సహవాసం, జీవం గల దేవునితో సహవాసం చాలా గొప్ప విషయం అనమాట.
తర్వాత కానీ చాలా మంది ఆ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ప్రియుల మనం జీవంగల దేవునితో సమయం గడిపే వారు ఉండాలి అని ప్రియుల దేవుడు కోరుతుంది. ఇప్పుడు మనం దేవుడు మనకి అనుగ్రహించిన దానిలో నమ్మకంగా మనం చేసినప్పుడు మన కుదువ రాదు, కుదువ రాదు. ఆ వాక్యం కూడా చదివి ప్రియుల ముడిస్తాం. 10వ వచనం చదవండి. 3వ అధ్యాయము సామెతలు 3వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి కృత ద్రాక్ష రసము పైకి పొరలిపారును. ఎస్, దెన్ హీ విల్, అంటే దేవుడు చేస్తాడనమాట. హీ విల్ ఫిల్ యువర్ బాన్స్ విత్ గ్రెయిన్ అండ్ యువర్ వాట్స్ విల్ ఓవర్ఫ్లో విత్ గుడ్ వైన్, అంటే పొంగి పొరల అనుభవం, అంటే సమృద్ధి అనుభవంలోనికి దేవుడు తీసుకొని వస్తాడనమాట. గ్రేట్ హార్వెస్ట్ అని బైబిల్లో రాయబడింది. 2 కొరింథీయులు 9వ అధ్యాయము ప్రిల్లర 10వ వచనంలో రాయబడింది. గ్రేట్ హార్వెస్ట్ అంటే సర్వ సమృద్ధిలోనికి జీవంగల దేవుడు తీసుకొని వస్తాడు. ఎందుకంటే దేవునికి అది సాధ్యం అనమాట. కానీ దానికి ఫెయిత్ఫుల్ అవసరం. అంటే సమృద్ధి దేని కొరకు అది కూడా మనం అర్థం చేసుకోండి, తప్పు పట్టవద్దు. సమృద్ధి కొందరు సెల్ఫిష్ కొరకు వాడతారము, దాని గురించి చాలా మంది తప్పు పెడతారు. కానీ సమృద్ధి దేని కొరకు అని కూడా బైబిల్ మనకు నేర్పిస్తుంది. అది అవసరం ఉన్న వారికి ఇవ్వడానికి అనమాట. సంఘములు దేవుని ఆచమలో దేవుని బిడ్డల్లో అవసరమైన వారికి సహాయం చేయడానికి, వారికి మేలు చేయడానికి, మన దేవుని ప్రేమ చూపడానికి వరకు ఆ సమృద్ధి నుండి మనం ఇచ్చేవారు ఉండాలి. అలాగే నమ్మకం ఉంటే భూమిలో దేవునిగా నిత్యం నిత్యం అది ప్రియుల దేవునిగా వెంబడిస్తే అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియుల మనం నమ్మకంగా బ్రతుకుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయగా ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, యేసు మీతో కలిసి బ్రతకడానికి వరకు దేవా మీరు పిలిచిన ఈ పిలుపుని బట్టి మేము స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మీ పిలుపుకు లోబడి అన్నదినం బ్రతినట్టు పోలీసు పరి దేవా మాకందరికీ దేవా సహాయం దేవమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మీతో ఉన్న సహవాసంలో ఉండడానికి వరకు దానికి వ్యతిరేకమైన ప్రతి ఆటంకాలు ఇబ్బందులు యేసుదమలో అది దూరమైపోయినాక లయమైపోయినాక అని ప్రార్థన, సభాధికారులు లయమైపోయినాక అని ప్రార్థన చేస్తున్నాం. ఏసే మీ ప్రేమ గ్రహించుకొని లోతుగా ప్రభు మిమ్మల్ని ప్రేమించుకొని అన్నదినం దెబ్బ ఏదైనట్టు హోలీ స్పిరిట్ మాకందరికి దెబ్బ ఇది కూడా సహాయం చేయమని ప్రార్థనిస్తున్నాం. దెబ్బ మీ చిత్తం పెరిగి మీ చిత్తానుసరంగా అనుదినం బ్రతికి దెబ్బ గొప్ప దెబ్బ ఆరోగ్యవంతులుగా బలవంతులుగా తండ్రి భూమిలో ప్రతి కృప తండ్రి మాకందరికీ అదేంగా దెబ్బ దయచేము. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవిస్తున్నాం తండ్రి. వారు ఆత్మీయంగా మానసికంగా శారీరకంగా ఫైనాన్షియల్ రిలేషన్షిప్ ప్రతి ఏరియా దీవిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు ఏసుమైన అనేకలకు దేవునగరంగా ఉండున్నా కానీ ప్రార్థనిస్తున్నాం. మహిమ గణత మీకు అభిస్తున్నాం. ఏసునామలో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.